విజయనగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. పలువురు గాయాల పాలయ్యారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నట్లుగా తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇంకా 3 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. కాగా ఈ 10 మంది మృతదేహాలు పోస్టుమార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు, ఎంతసేపట్లో ఫైర్ ఇంజన్లు వచ్చాయి, మంటలను ఎప్పటివరకు అదుపు చేశారు, ఇలాంటి విషయాలను తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఏం చేశారు, ఏం చెప్పారో చూద్దాం. నమస్కారం అండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి స్వర్ణ ప్యాలెస్ ఘటన ఏదైతే ఉందో దాంట్లో నేను కూడా ఒక బాధితుండండి. నా పేరు పవన్ సాయి కిషన్ అండి. ఈరోజు తెల్లవారుజామున 3:50కు స్వర్ణ ప్యాలెస్లో ఏదైతే ఫైరింగ్ జరిగిందో, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, ఆ ఫైర్ యాక్సిడెంట్లో నేను కూడా అక్కడికి క్వారంటైన్కి వెళ్ళడం జరిగిందండి. రమేష్ హాస్పిటల్స్ తరఫున నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎటు వెళ్ళాలో అర్థం కాక దట్టమైన పొగ, మంటలు, విపరీతమైన నల్లగా కమ్మేసినటువంటి మంటలు, ఎటు వెళ్ళాలో అర్థం కాని ప్రాణదోషం స్థితిలో కిటికీని పగలగొట్టుకొని అక్కడి నుంచి కారిడార్ బయటికి రావడానికి దారి లేకపోతే కిటికీ బయటికి వెళ్ళి ఆ బయట కాంపౌండ్ దగ్గర నించోని నన్ను కాపాడండి కాపాడండి అని అరవడం జరిగింది. అదే టైంలో నేను తెలివి తెచ్చుకొని ఫైర్ ఆఫీసర్లకి, పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ ఆఫీసర్లు వచ్చి తక్షణమే నన్ను స్పందించి నన్ను కాపాడటం జరిగింది. నా రూమ్ నెంబర్ 307 అండి. నేను ఈ రోజున తెల్లవారుజామున ప్రాణంతో బయటపడటానికి ఫైర్ ఆఫీసర్లు కానీ, నాకు సహాయం చేసినటువంటి పోలీస్ వారికి కానీ పాదాభివందనం చేస్తున్నాను. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, ఎంతో ఇబ్బంది కలిగించిందండి. ఎంత ఇబ్బంది అంటే వర్ణాతీతం ఆ భగవంతుడికే తెలియాలి మేము పడ్డ బాధ. దీంట్లో రమేష్ హాస్పిటల్స్ వారు మమ్మల్ని గుర్తించి మాకు తగు వైద్య సౌకర్యాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ఇబ్బంది పడ్డాము. కనీస సౌకర్యాలు లేని స్వర్ణ ప్యాలెస్ని మాకు ఏ విధంగా ఇచ్చారు, చాలా ఇబ్బంది పడ్డాం. దాంట్లో ఎటు వెళ్తే ఎటు రావాలో కూడా మాకు తెలియదు. ఆ కిటికీని బ్రేక్ చేసుకొని మేము మా ప్రాణాలను రక్షించుకోవటం జరిగింది. దీంట్లో మాకు సహాయం చేసినటువంటి ఫైర్ సిబ్బంది వారికి, అలాగే పోలీస్ వారికి పాదాభివందనం చేస్తూ అందరికీ నమస్కారం అండి.